వెల్కమ్ టు గణరచులు. అందరికీ విష్ యూ హ్యాపీ శివరాత్రి. కొర్రల కిచిడి మిల్లెట్ రెసిపీ హెల్తీగా వెయిట్ లాస్ చేసే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. 2 టీ స్పూన్ల నెయ్యితో చూపిస్తున్నాను. షుగరు బీపీ అందరికీ ఇది పర్ఫెక్ట్గా హెల్తీగా పొడి పొడిగా 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. సగం కప్పు ఎర్రపప్పు, మీరు పెసరపప్పు కూడా తీసుకోవచ్చు దీనికి బదులుగా, కాకపోతే అది కొంచెం జిగుటుగా వస్తుంది. దీంతో చాలా టేస్టీగా ఉంది. 2 కప్పుల కొర్రలు, సగం కప్పు పప్పుకి 2 కప్పుల కొర్రలు, పర్ఫెక్ట్గా నలుగురికి క్వాంటిటీ ఇది. 3 సార్లు కడిగి 30 నిమిషాలు నానబెట్టి పెట్టుకుంటే మన కొర్రలు తొందరగా ఉడుకుతాయి. కుక్కర్తో పని లేకుండా ప్యాన్లో కుక్ చేసుకోవచ్చు, ఫాస్ట్గా అయిపోతుంది. ఒక మిక్సింగ్ జార్లోకి 1 అనాస పువ్వు, ఇలాచీలు 3, లవంగాలు 4, దాల్చిన చెక్క పట్ట 3, మరాఠీ ముగ్గ 2, జాజికాయ ఒక చిన్న ముక్క గ్రైండ్ చేసి పెట్టుకోవాలి పౌడర్గా. మీరు ఇవన్నీ లేకున్నా కూడా గరం మసాలాతో చేసుకోవచ్చు. ఒక ప్యాన్లోకి 2 టీ స్పూన్లు మాత్రమే ఆయిల్ యాడ్ చేయాలి. నేను నెయ్యి వేసుకున్నాను. 1 బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ సాజీరా, మిరియాలు 1 టీ స్పూను, 1 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి, కరివేపాకు 3 చీల్చిన పచ్చిమిర్చి, అల్లమెల్లిగడ్డ పేస్ట్ 1 టీ స్పూను, పసుపు 1 టీ స్పూను, ఉప్పు రుచికి సరిపడ తీసుకోవచ్చు. 1.5 టీ స్పూన్ నేను యాడ్ చేశాను, పర్ఫెక్ట్గా సరిపోయింది ఈ కొలతలతో. మిక్సీ పట్టుకున్న ఆ పౌడర్ ఉంది కదా మసాలా, అది యాడ్ చేసి 1/2 కప్పు పుదీనా కొత్తిమీర ఆకుల్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఇలా ఫ్రై చేసి వేగిన తర్వాత కాజు 5 నుంచి 6 తీసుకోండి, కొంచెం టేస్ట్ వస్తుంది. నానపెట్టుకున్న పప్పు కొర్రలు యాడ్ చేసి చిన్న మంట పైన 1 నిమిషము వేగనివ్వాలి. అది వేగిన తర్వాత 5.5 కప్పులు నీళ్ళు యాడ్ చేశాను. మనం 2.5 కప్పుల క్వాంటిటీకి డబుల్ తీసుకోవాలి, 5 కప్పులే, కాకపోతే కొర్రలు కాబట్టి 1/2 కప్పు నేను ఎక్కువ తీసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో ఇది బాయిల్ అవ్వాలి. ఇప్పుడు మనము పెరుగు చట్నీ రాయితా రెడీ చేసుకుందాము. 1 కప్పు కమ్మటి పెరుగు తీసుకొని కొద్దిగా కొత్తిమీర పుదీనా కొద్దిగా ఉల్లిపాయలు వేసి రుచికి సరిపడ ఉప్పు వేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని చిన్న మంట మీదకి షిఫ్ట్ చేసి కిచిడీని 5 నిమిషాల్లో అయిపోతుంది. లో ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి, దమ్ముకు అలా పెట్టేస్తే అయిపోతుంది. 5 నిమిషాలు అయిపోయిందండి. మిల్లెట్స్ కిచిడీ కన్నా బిర్యానీ అంటే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. పిల్లలు కిచిడీ అంటే ఇష్టంగా తినరు కొర్రలతో అంటే, అందుకోసమే నేను ఈ మసాలాలన్నీ యాడ్ చేసి బిర్యానీలాగా చేసి ఇచ్చాను. ఈ క్వాంటిటీ 4 గురికి సరిగ్గా సరిపోయింది లంచ్కి. మీరు కూడా ఈ మసాలాలు వద్దనుకుంటే కనుక మీరు గరం మసాలాతో కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.